हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रशांति पेरमल्ला। वीडियो लो सारी तो फैंसी डोर मैट प्रिपेयर चेसानंडी। इदी सिल्क सारी तो चेसानु। ई अल्लिक कोद्दिगा वेरु, प्रीवियस वीडियो लो कूडा ओक वीडियो चेसानु, चूडंडी ओकसारी डिस्क्रिप्शन लो इस्तानु। फस्ट ई सारी तीसुकुन्नानंडी नेनु ई डोर मैट कोसम। ఈ సారీని పల్లుని రిమూవ్ చేసేసాను। ఇప్పుడు అంచు ఉంటుంది కదా, ఈ అంచుని 4 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలండి। ఇలా 4 ఇంచెస్ ఇలా కట్ చేసుకున్నాను నేను। ఇలా చిన్న గీత పెట్టేసుకొని ఇలా 4 ఇంచెస్ అన్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలండి। సో మధ్యలో నేను కట్ చేసుకొని మళ్ళీ హాఫ్ 2 ఇంచెస్ చేసుకున్నాను। మీరు కావాలంటే 2 ఇంచెస్ కూడా కట్ చేసుకోవచ్చు। సో ఇలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను। ఇలా 2 ఇంచెస్ వరకు పట్టీని కట్ చేసుకోండి। ఇలా అన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక పట్టీ పట్టు తీసుకున్నానండి। ఒకటి సారీకి ఉన్న క్లాత్ తీసుకున్నాను, మెత్తటి క్లాత్। ఫస్ట్ గా ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక క్లాత్ పెట్టేసి ఇలాగా మూడు వేసుకోవాలి। 2 కలర్స్ తీసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది ఈ డోర్ మ్యాట్ అనేది। సో నేను ఒకే కలర్ తో మిక్స్ చేసి చూపిస్తున్నాను। ఇప్పుడు ముడులు వేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా 6 ముడులు అనేవి మనం వేసుకోవాలండి ఇలా క్లాత్ కి పట్టుకొని। ఇలా మూడు వేసుకోవాలి, నేను చూపిస్తున్న విధంగా మూడు వేసుకోండి। ఏమీ లేదండి, మనం కుట్టేటప్పుడు ఎలాగైతే మూడు వేసుకుంటాం కదా, సో అలానే మూడు వేసుకోవాలి। చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా। మీరు 6 ముడులని వేసుకోండి। ఇలా 6 ముడులు వచ్చాక ఇలా రౌండ్ గా చేసి ఇలా రౌండ్ గా చేసుకొని పట్టుకోవాలి। ఇప్పుడు చివర్ దాన్ని ఒక పిన్నేస్ పెట్టుకోండి, సేఫ్టీ పిన్. ఇప్పుడు పైనది ఇలా వదిలేసి ఈ పట్టు టైప్ క్లాత్ ఉంది కదా ఇలా పట్టుకోవాలి। ఇలా పట్టుకొని లోపట్ నుంచి ఈ పిన్నేస్ తోని తీసుకుంటూ మూడు వేసుకుంటూ వెళ్ళాలి। చూడండి, బాగా చూడండి, మీకు తెలుస్తుంది లోపట్ నుంచి తీసుకుంటూ మూడు వేసుకుంటూ వెళ్ళాలి। సో క్లాత్ అనేది పట్టి అనేది కొద్దిగా చిన్నగా ఉంటే మనకు వేసుకోవడానికి బాగుంటుంది। సో నేను కట్ చేసుకున్నాను। ఇదే ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పిన్ తోని మూడు వేసుకుంటూ వెళ్ళాలండి। ఇలా వెళ్తే డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది। సో మధ్యలో మీరు జాయిన్ చేసుకోవడానికి ఆల్్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను ఎలాగ మూడు వేసుకోవాలో। క్లాత్ టు క్లాత్ కట్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే గనుక జాయింట్ అయిపోతుంది। సో ఇదే ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకుంటూ మీ నచ్చినంత డోర్ మ్యాట్ ని ప్రిపేర్ చేసుకోండి। క్లాత్ అయిపోతే గనుక యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి। ఈ విధంగా టైట్ గా ముడి వేసుకోండి, ఎక్కువ లూజ్ గా కాకుండా మరి టైట్ గా కాకుండా ముడి వేసుకుంటూ వెళ్ళాలి। చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను। సో నాకు సారీ అంతా మొత్తం పట్టేసిందండి। ఒక సారీకి చిన్న క్లాత్ అనేది మిగిలింది, పళ్ళు ఆల్్రెడీ నేను తీసేశాను వేరే కలర్ కాబట్టి। సో టోటల్ గా ఇలా కంటిన్యూ చేసుకుంటూ మ్యాట్ ని ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, నేను మధ్యలోని ఇది పట్టు క్లాత్ కాబట్టి నేను సూత్ తో కుట్టేసుకున్నాను। సో మీరు కావాలంటే హోల్ పెట్టేసి జాయింట్ కూడా చేసుకోవచ్చు। ఇలా పిన్ తో పెట్టుకుంటే గనుక ఈజీగా మీరు కుట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది। ఈజీగా ఇలాగా కుట్టుకోవడానికి కూడాను మీకు బాగుంటుంది।
మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మ్యాట్ అనేది రెడీ అయిపోయింది. రెండు వైపులా నేను చూపిస్తున్నాను. చాలా టైట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక. లాస్ట్లో మీరు చిన్న ముడి వేసేసి వాటిని కట్ చేసేసుకోవాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రశాంతి పెరమల్లకి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.